నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస సార్వభౌముని సేవించి తరించిన భక్తాగ్ర గణ్యుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు విశిష్ట స్థానాన్ని పొందారు. ఇటు ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు అటు కవితా ప్రతిభను కలబోసి వెంగమాంబ రచించిన కృతులను వెలుగులోనికి తీసుకురావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్వర తరంగిణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు స్వరకర్త ప్రముఖ సాహితీవేత్త సాయికృష్ణ యాచంద్ర గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ప్రముఖ రచయిత డాక్టర్ నొస్సం నరసింహాచార్యులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వీరికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమానికి చక్కటి వాద్య సహకారం అందించనున్న వాద్య బృందానికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. మహాభక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచనలలో శివకేశవ సమభావనకు స్థిరమైన భక్తి భావానికి అద్దం పట్టేటటువంటి అపూర్వమైన రచనలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి మోహన రాగంలో సాగే ఓ తల్లి గంగా భవానీ. ఈ పాటను నాగచంద్రరేఖ మధురగాత్రంలో ఆస్వాదిద్దాం. గంగా భవానీ రావే అంటూ ఎంతో ఆర్తిగా ఆలపించావు. మరి నువ్వు పాడిన ఈ పాటకు సాయికృష్ణ గారు ఏం చెప్తారో వారి మాటలోనే విందాం. ఇది మోహన రాగంలో నేను స్వరపరిచాను. వారు మోహన రాగం అనేది నిర్దేశించారు కాబట్టి
ఆ రాగంలోనే స్వర రచన చేయటం జరిగింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు తరిగొండ నుంచి తిరుమల చేరి అమ్మవారి అనుమతి పొంది స్వామిని సేవిస్తూ కాలం గడిపే సమయంలో స్వామివారికి పుష్ప కైంకర్యం చేయటానికి ఒక బావిని తవ్వి ఆ నీటితో వనాన్ని పెంచాలని సంకల్పించుకొని ఒక బావిని తవ్వటానికి అమ్మవారు ప్రయత్నించారు. కానీ నీటి ఊట రాలేదు. ఆ సందర్భంలో ఆర్తితో వెంగమాంబ గారు గంగాదేవిని ప్రార్థించారు. ఓ గంగా భవాని, నీవు పుట్టింది హరిపాదములు, నీవు చేరింది హరుని జటాజూటంలో, అక్కడి నుంచి నీవు ఇక్కడికి రావలసిందిగా అర్థిస్తూ ప్రార్థిస్తూ అభ్యర్థన చేసిన సందర్భమే ఈ ఓ తల్లి గంగా భవాని అన్న గీతం. తరువాత అక్కడ నీరు రావటం, ఇప్పటికి కూడా అమ్మవారి బావిగా పిలువబడుతూ తిరుమల మీద ఆ బావి సాక్షాత్కరిస్తుంది. ఆ నీటితో అమ్మవారి తులసీవనాన్ని పెంచి స్వామివారికి అర్పించి కైంకర్యం చేసి అక్కడ విరిసిన పువ్వులతో దండలు అల్లి స్వామివారిని కైసేసిన సందర్భాలున్నాయి. ఇటువంటి సందర్భోచితమైన చారిత్రాత్మకమైన ఈ ఆశురచనని ఈరోజు నాగచంద్రలేఖ ఆలపించింది. ఆమెకి శుభం కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదములు సార్. నరసింహచారి గారు, ఈ కీర్తన గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఈ కీర్తన రచన తరిగొండ వెంగమాంబ తిరుమల గిరులపై ఒక పుష్పవనాన్ని, తులసీ వనాన్ని ఆమె ఏర్పాటు చేయాలని సంకల్పించి బావి తవ్వారు, అయితే నీళ్లు రాలేదు అని చెప్పేస్తున్నారు. అయితే అక్కడ మనకు మరో ఘట్టం కూడా మనకు సూచిస్తుంది. ఆనాడు భగీరథుడు ఎలాగైతే తపస్సు చేసి శ్రీహరిపాదాల నుండి ఉద్భవించిన గంగాదేవిని తీసుకొచ్చి శివుని యొక్క జటాజూటము అక్కడి నుంచి భూలోకానికి ఎలా తీసుకొచ్చాడో అదేవిధంగా ఇక్కడ తరిగొండ వెంగమాంబ వారు కూడా ఆ ప్రార్థనను మన స్వామివారిని ప్రార్థించి, స్వామి అమ్మ గంగమ్మ, నీవు శ్రీవారి యొక్క శ్రీహరి యొక్క పాదాల నుండి ఉద్భవించావు, శ్రీహరుడు యొక్క ఆ పరమేశ్వరుడు యొక్క జటాజుటంలో నిలబడ్డావు, అక్కడి నుంచి పునీతురాలవై పవిత్రురాలవై నీవు ఈ భూలోకానికి వచ్చావమ్మా, ఈరోజు నేను శ్రీవారికి, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీనివాస ప్రభువుకు తులసీవనాన్ని, పుష్పవనాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, ఇందుకు నీ సహకారం కావాలమ్మా, నన్ను కరుణించు అంటూ ఆమె ఆశువుగా పాడినటువంటి ఈ కీర్తన చాలా అద్భుతంగా ఉంది. ఈ కీర్తనను చాలా చక్కగా పాడావమ్మా నాగచంద్రలేఖ, నీకు ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు కలగాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాను. నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల అనన్యమైన భక్తి శ్రద్ధలతో అత్యద్భుతమైన కృతులను లోకానికి అందించిన పరమ పావని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు, లీలా వినోది అయిన శ్రీకృష్ణుడు రాధాదేవితో సరాగమాడిన ఓ ఆహ్లాద భరితమైన కృతి ఇప్పుడు స్వరతరణిలో భాగమైంది. ఆ పాటను హర్షవర్ధన్ ఆలపించనున్నారు. మనము విని ఆనందిద్దాం. వనరుహలోచననే నీ వాడనే వినుమెందరున్నా నిను వీడనే
సాక్షి నేనెంతో మంచి మాటాడినా ఎంచక నన్ను దూరే వేలని ఓ చంచలాక్షి నేనెంతో మంచి మాటాడినా ఎంచక నన్ను దూరే వేలని వనరుహలోచన నీ వాడనే వనరుహలోచన నీ వాడనే నిను వెందరున్న నిను వీడనే వనరుహలోచన నీ వాడనే హర్షవర్ధన్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సంకీర్తన ప్రచార యజ్ఞంలో చక్కటి కృతిని మధురంగా ఆలపించి మా అందరికీ ఆనందాన్ని కలుగజేశావు. సాయికృష్ణ గారు, ఈ అద్భుతమైన కీర్తన మీరు ఏ రాగంలో స్వరపరిచారు, ఏ సందర్భంలో అమ్మవారు ఈ రచన చేశారో వివరించండి. బాలకృష్ణ నాటకం అనే యక్షగానంలో రాధ శ్రీకృష్ణ స్వామివారిని అడుగుతుంది, ఇక నాతో నీకేం పనుంది, నీవెవరు నేనెవరు, నీకు ఎందరో వల్లవి రమణులు ఉన్నారు, అందరూ వనితలుండగా నాతో నీకేం పని అని
ఆమె చెబుతుంది. దానికి సమాధానంగా శ్రీకృష్ణస్వామి, వనరుహ లోచన, నేను నీవాడనే అని ఆయన సమాధానమిస్తారు. ఎందరు ఇంతులున్నా నీవు నీవేను అని నీలవేణి లాంటి అద్భుతమైన సంబోధనలతో ఈ కీర్తన ఉంది. వనరుహ లోచన, నీలవేణి ఇటువంటి సంబోధనపూర్వకంగా సమాధానమిస్తారు. ఇది శ్రీకృష్ణస్వామి రాధకిచ్చిన ప్రత్యుత్తరంగా మనం భావించాలి. దేశ్ రాగంలో ఈ దరువుని నేను స్వరపరచడం జరిగింది. దేశ్ చాలా ప్రసిద్ధికెక్కిన హిందుస్థానీ రాగం, మన కర్ణాటక సంగీతంలోని కేదారగౌళకి సమీపమైన రాగం. ఈ రాగంలో అయితే బాగుంటుంది అని నేను భావించి ఈ పాట పాడించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోసం కార్తీక్ చేత పాడించి ఈ పాటని సీడీ రూపంలో వెలువరించాం. ఈరోజు అదే పాటని చిరంజీవి హర్షవర్ధన్ ఎంతో కమనీయంగా, భావస్ఫోరకంగా, చాలా క్లిష్టమైన పాటైనా కూడా కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని చాలా బాగా పాడాడు. ఆ అబ్బాయికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అందజేస్తూ, మరీ ప్రత్యేకంగా వాద్య నిపుణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నమస్కారం. నరసింహాచారి గారు, తరిగొండ వెంగమాంబ గారి సాహిత్యం గురించి ఏం చెప్తారు? వెంగమాంబ గారి యక్షగానాల్లో బాలకృష్ణ నాటకం ఒక ప్రసిద్ధమైనటువంటి యక్షగానం. ఇందులో కృష్ణ పరమాత్ముడు ఒకనొకసారి గోపికలందరితో కలిసి జలక్రీడలాడుతూ ఉంటాడు. వారి మధ్య అలా నృత్యం చేస్తున్నటువంటి కృష్ణుడు ఉన్నటువంటి మాయమైపోతాడు. అక్కడి నుంచి మాయమైపోగానే అక్కడ అందరూ కూడా వెతుకుతూ ఉంటారు, అక్కడెక్కడా కనిపించడు. అయితే రాధ సింగారించుకొని కృష్ణుడి కోసం వెతుకుతూ వస్తూ ఉంటుంది. మాయిక అని ఒకనొక వికార స్త్రీ వచ్చి ఇలా కృష్ణుడు అక్కడ వాళ్ళతో జలక్రీడలాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెబుతుంది. అప్పుడు రాధ మాయిక ద్వారా కృష్ణుడికి చెప్పి పంపిస్తుంది, ఇక్కడ నేను సింగారం చేసుకుని వస్తూ ఉంటే నన్ను కాదని నువ్వు గోపికల వద్దకు వెళ్ళిపోయావు కదా, కాబట్టి నిన్ను నేనెందుకు మళ్ళీ నేను దగ్గరికి పిలవాలి అనేటువంటి ఉద్దేశంతో కొంత బింకం ప్రదర్శిస్తుంది రాధ. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు రాధతో ఈ దరువు రూపంలో రాధతో చెబుతున్నాడు, వనరుహలోచన, ఎంతమందినా ఉండని నేను నీవాడినే అంటూ, ఓ చంచలాక్షి, ఓ నీలవేణి, ఓ చక్రమోవి, ఇలా అనేకమైనటువంటి సంబోధనలు చెబుతూ ఆ ప్రణయ కోపాన్ని తీర్చేందుకు కృష్ణుడు ఆమెను అనునయిస్తూ ఆమెతో నేను నీవాడినే అని చెప్పేసి చెబుతున్నట్లుగా ఈ కీర్తనను హర్షవర్ధన్ అంతే అద్భుతంగా చాలా చక్కగా కీర్తనను ఆలపించావు. నమో వెంకటేశాయ. తరిగొండ నృసింహుడన్న, తిరుమల వెంకటేశుడన్న వెంగమాంబకు ఎంతో ప్రీతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమలేసిన దివ్య స్వరూపాన్ని దర్శించి రచించిన ఓ చక్కటి కీర్తన సాయి కృష్ణ ప్రియ మధురగానంలో ఆస్వాదిద్దాం. వినరందనే జో
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని వెంగమాంబ రచించిన తీరును కళ్ళకు కట్టినట్లుగా చూపించారు కృష్ణప్రియ తమ మధుర గానంతో. ఈ కీర్తన గురించి సాయికృష్ణ యాచంద్ర గారు ఏమంటారు వారి మాటలోనే విందాం. చించు నాటకం యక్షగానములు తరిగుండ వెంగమాంబ గారు వ్రాసిన ద్విపద భాగం. ఈ ద్విపదలోంచి కొంత భాగం మనం స్వీకరించి ఒక పాటగా మలుచుకొని సుమనీశరంజని లేక సముద్రప్రియ అని పిలువబడే రాగములు స్వరపరిచి అందించటం జరిగింది. తుంబురు కోనలో అమ్మవారు చేరిన తర్వాత అక్కడ ఉన్న సామాజిక పరిస్థితుల్ని చించువారిని గమనించి చించు నాటకం అన్న యక్షగానాన్ని విరచించారు. వాడుక భాషలో ఆ ప్రాంతంలో ఉన్న మాండలికాల్ని ప్రయోగిస్తూ తరిగుండ వెంగమాంబ గారు చేసిన రచన ఈ చించు నాటకం. తిరుమల కొండపై కొన్ని సంవత్సరాలు జీవించి అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడి నుంచి తుంబుర కోనకి తరలి వెళ్ళారు వెంగమాంబ గారు. భాగవతాన్ని అధ్యయనం చేయటం గురించి తరిగుండ వెంగమాంబ గారు తుంబుర కోనకు వెళ్ళారు. అది ఒక ప్రశాంత ప్రదేశం. ఆ గుహలో ఆమె జీవిస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న చించువారిని గమనించి ఒక కథ ఊహించి రూపకల్పన చేసి ఈ చించు నాటకం యక్షగానాన్ని వారు విరచించారు. కూసేటిదొకటి గుండ్రాటిదొకటి అని ఒక ప్రయోగం చేశారు. గుండ్రంగా ఉన్నది చక్రమని, కూసేది ఒకటంటే శంఖమని ఆమె భావన. ఇటువంటి ప్రాంతీయమైన భాషను కూడా ఆమె ఈ యక్షగానంలో ప్రయోగించారు. ఆ భాగాన్ని మనం స్వీకరించి ఇక్కడ ఒక పాటగా మలుచుకొని రాగయుక్తంగా లయబద్ధంగా సమర్పించటం జరిగింది. సాయికృష్ణ ప్రియ మీరు చక్కగా ఆలపించారు. ఈ రాగాన్ని అర్థం చేసుకొని చక్కగా ఆలపించిన దానికి మీకు అభినందనలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. నరసింహాచారి గారు, ఈ కృతి గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. శ్రీనివాసుని రూపవర్ణన అనేక మంది చాలా చక్కగా చేశారు. అయితే తను ఎక్కడైతే ఉంటుందో అక్కడ నివాసం చేస్తున్నటువంటి ఆ ప్రజల యొక్క మాండలిక భాషలో వారికి అర్థమయ్యే రీతిలో సులభమైనటువంటి తెలుగులో చాలా చక్కగా స్వామివారి యొక్క రూపవర్ణన చేశారంటే ఈ వర్ణన మనం ఒకసారి వింటే స్వామివారు సాక్షాత్కారం అలాగే మనకు కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి యొక్క రూపం సాక్షాత్కరిస్తూ ఉంటుంది మనకు. గట్టిగా తల మీద గదయించి దాని చుట్టూ పూదండలు చుట్టుకున్నవాడు, స్వామివారు కిరీటం పెట్టి ఆ కిరీటపై నుంచి మనకు ఈ హారాలు, పుష్పహారాలు మనకు స్వామివారి యొక్క తోమాలలుగా మనకు హారాలు అలా ఉంటాయి. అలాగే ఇంకా చెబుతూ ఎలా ఉన్నాడు అంటే, ఎడమ చేతిను కత్తి ఇరువంద దట్టి, కుడిచేత ధరణిపై గురి చూపి పెట్టి. స్వామివారు ఒక హస్తాన్ని కటిహస్తంగా, మరొక హస్తాన్ని వరద హస్తంగా పెట్టి స్వామివారు చూపిస్తూ ఉంటారు. ఆ స్వామివారు చూపిస్తూ ఉన్నటువంటి చేయి భూమి వైపుకు ఉంటూ ఉంది. ఆ భూమి వైపుకు ఉంటూ ఉంటుంది. ఇంకేంటి అంటే స్వామివారి యొక్క పాదాలు మోకాలి వరకు ఉంటాయి. అంటే స్వామివారిని మనం శరణుజొచ్చితే వారి సంసార సాగరం
ఆ మోకాళ్ళ లోతే అంతకంటే ఎక్కువ లోతు రాదు కాబట్టి నన్ను శరణు వేడండి శరణు జొచ్చండి అని చెప్పి స్వామివారు అలా తన యొక్క హస్తాన్ని చూపుతూ ఉంటారు. అటువంటి ఈ విషయాలన్నిటి కూడా చూపి నల్లటి వర్ణము వాడు, అంతేకాదు తెల్లనైనటువంటి తిరుపట్టె తిరుమణి ధరించిన వాడు, తెల్లటి నామాన్ని ధరించినటువంటి వాడు, నల్లని నీల మేఘశ్యాముడు, నల్లటి స్వరూపం కలిగినటువంటి వాడు ఆ స్వామి. అటువంటి స్వామి ఎలాంటి వాడు అంటే కలికి చూపుల గొప్ప కన్నుల వాడు. స్వామివారి యొక్క కన్నులు పద్మాక్షములు చాలా చక్కగా ఉంటాయి. అలాగే మొలక నవ్వుల వాడు. స్వామివారిని మనం ఎటువైపు నుంచి చూసినా మన వైపే చూసి స్వామివారు చిరుమంద హాసంతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు, ముద్దుల వాడు. అటువంటి శ్రీనివాసుడి యొక్క దివ్య స్వరూపాన్ని, దివ్య మంగళ మనోహరమైనటువంటి మనోజ్ఞమైనటువంటి ఆ మూర్తిని మన ముందు యథాతథంగా ఈ కీర్తన రూపంలో చిత్రీకరించారు, దృశ్య రూపంగా మనకు కనిపించేలాగా చేస్తున్నారు మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ. ఆ తరుగొండ వెంగమాంబ గారి యొక్క కీర్తనను సాయి కృష్ణ ప్రియ చాలా చక్కగా అద్భుతంగా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడికి ప్రియమైనటువంటి రీతిగా చాలా చక్కగా చెప్పావమ్మా. ధన్యవాదాలు. భగవంతుడి యొక్క కృపాకటాక్షాలు కలగాలి, మున్ముందు ఇంకా శుభాలు కలగాలి అని చెప్పేసి స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాను. నమో వెంకటేశాయ. కృతిలోని సాహిత్యం గురించి వివరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్వరతరంగిణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వరకర్త ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారికి ధన్యవాదాలండి. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ నొస్సం నరసింహాచార్యులు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చక్కటి వాద్య సహకారంతో సంపూర్ణ సహకారం అందించిన వాద్య బృందానికి ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయని మణులకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తరువాయి భాగంలో మరికొన్ని సంకీర్తనలతో మీ ముందు ఉంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. స్వరతరంగిణి